हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू माय चैनल वल्ली प्रमोट्स ई रोज वीडियो नेनु मीकु वड्डानम एला स्टिचिंग चेसुकोवालो चूपिस्तानंडि मग्गम वर्क दानिकि नेनु गोल्ड क्लॉथ अयिते तीसुकुन्नानु अन्नमाट देनिकैना मनकि मैचिंग बागुंटुंदि काबट्टि आल इन वन की मनकि सेट चेसुकोवच्चु दीन्नि चिन्न पिल्ललकैते स्टिचिंग चेस्तुन्नानु नेनु इदि చిన్న పిల్లల నడు సైజ్ ఎంత ఉంటుందో మనం దాన్ని బట్టి పొడవు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 12 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి. మనం పెద్దవాళ్ళకి అయితే 2 సెంటీమీటర్స్ తీసుకుంటాం, కానీ చిన్నపిల్లలకి అంత లావుగా ఉంటే వెడల్పు అంత నీట్గా ఉండదు. కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను అన్నమాట. అలాగే చుట్టూరు కూడా నేను జరీ థ్రెడ్ని అవుట్లైన్ అయితే డబల్ స్టిచ్చింగ్ అయితే వేశాను. ఇప్పుడు నేను స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ని అయితే అవుట్లైన్ వేస్తానమాట. స్టార్టింగ్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ కింద నుంచి లాక్కున్న వెంటనే చిన్న గొలుసు అయితే వేసుకొని ఒక 2 పూసలను అయితే ఇలా వేసుకున్నాక అక్కడ మనం ముడి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముడి వేసుకుంటే మనకి అక్కడ ఒకవేళ ఊడైనా ఎక్కడైనా తెగినా సరే మనకి ఈ పూసలు అనేవి ఊడకుండా ఉంటాయన్నమాట. అందుకని స్టార్టింగ్ మనం ముడి వేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి అందులోంచి లాగి పూసల నుంచి దారాన్ని మళ్ళీ అక్కడ చిన్న గొలుసు వేసుకుని మళ్ళీ యాస్టిస్ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి మన వర్క్స్ అనేవి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ అవుట్లైన్ నేను చిన్న పూసలు వేసుకున్నాను కదా, తర్వాత ఇప్పుడు ఇవి పెద్ద సైజ్ అన్నమాట షుగర్ బీడ్స్. వీటిని కూడా వేసుకున్నాక మళ్ళీ పక్కన మళ్ళీ నార్మల్ చిన్న పూసలు మళ్ళీ ఇంకో లైన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి కొంచెం నీట్గా ఉంటుంది. అలాగే వేసుకున్నాక నేను స్టోన్ లైన్ ఉంటుంది కదండి, అదైతే అంటించేసాను అన్నమాట. అంటించుకున్నాక నేను 2 సెంటీమీటర్స్ గ్యాప్ కింద ఇచ్చుకుని ఫ్లవర్స్ కింద స్టోన్స్ అయితే అంటిస్తున్నాను. పింక్ గ్రీన్ గోల్డ్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం మనకి ఏ దేనికైనా సరే మ్యాచింగ్ అయిపోతాయి అన్నమాట ఇవి. గుమ్మన మనం అన్నిటికీ యూస్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ కలర్స్ని అయితే ఎంచుకున్నాను అన్నమాట. మధ్యలో అయితే గోల్డ్ అంటించాను, చుట్టూరు ఒకవైపు పింక్ మరో పక్కన గ్రీన్ అలాగే పక్కన గోల్డ్ అయితే అంటించుకుని మళ్ళీ అటు సైడ్ నార్మల్గా పింక్ గోల్డ్ పింక్ గ్రీన్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా అంటించుకోవాలి. మధ్యలో నేను గోల్డ్ని అయితే అంటేస్తున్నాను. మనకి ఈజీగా అంటించుకోవాలి అంటే చిన్న చీపురు పళ్ళని ఏదైనా తీసుకొని దానికి చిన్న గమ్ పెట్టి మనం స్టోన్స్ని అయితే అంటించుకుంటే మనకి వెంటనే ఈజీగా అంటూ ఉంటాయి అన్నమాట. ఇబ్బంది ఉండదు, మనకి ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు వీటి చుట్టూ నేను ఆ ఫ్లవర్ షేప్లో షుగర్ బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా నార్మల్ దారంతోనే కాటన్ థ్రెడ్. దీనికి మనం ఇది కుట్టేసుకున్నాక ఇంకా మనం సైడ్ ఎలాస్టిక్ అది వేసుకొని బెల్ట్ లాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మిషన్ మీద. మనం చిన్నపిల్లలు కుడుతున్నాం కాబట్టి 1.5 ఇంచ్ అయితే వెడల్పు సరిపోతుంది. పెద్దవాళ్ళకి అయితే కనుక 2 సెంటీమీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ అనేవి, చాలా బాగుంటున్నాయి కూడా. అన్ని శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యేలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఒకేదాన్ని అన్నిటికి అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నేను ఇందులో ముత్యాలను కూడా యాడ్ చేసుకున్నాను లాంగ్వి. దానికి మధ్య మధ్యలో చిన్న పూసలు వేస్తున్నాను అన్నమాట. చిన్న పూసలు అలాగే ముత్యం రెండు కలిపి స్టిచ్చింగ్ అయితే అటు ఇటు కూడా మొత్తం చేసుకున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక ఈ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, వాటికి నేను గోల్డ్ కుందమ్స్ అయితే అంటించుకుంటున్నాను. అది కూడా మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా చూడండి ఒకసారి అటు ఇటు 4 వైపులు అంటించుకుని అలాగే అటు సైడ్ కూడా అంటించుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా స్టోన్స్ మనం ఈజీగా అయితే చీపురు పుల్లతో అంటించుకోవచ్చు. మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా పని అయితే వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా కూడా మొత్తం నేను ఫిల్ చేసుకుని అంటించుకున్న తర్వాత దీనికి స్టోన్కి చుట్టూరు కూడా నేను
జెర్రీ థ్రెడ్ని అయితే అవుట్లైన్ వేస్తున్నాను. అవుట్లైన్ వేసుకుని అక్కడక్కడ చిన్న గ్యాప్లు వచ్చాయి కదా, ఆ గ్యాప్స్లో నేను చిన్న షుగర్ బీడ్స్ని అయితే జెర్రీ థ్రెడ్తోనే అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. కాటన్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు కానీ అది కొంచెం పైకి కనబడుతుంది కాబట్టి కొంచెం లుక్ మారుతుంది. అలా ఇబ్బంది లేకుండా అదే జెర్రీ థ్రెడ్తో ఆ ఫ్లవర్ కుట్టిన తర్వాత అక్కడ అలా వేసేసుకుంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా కనబడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇది ఎలా అనిపించదో మీకు. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా అదర్ మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ అవుతుంది అన్నమాట యూట్యూబ్. కాబట్టి మీరు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.